Welcome to Alladi Anjaya Economy YouTube channel. Manam ee roju ee video lo oka ati pedda samasya ki sambandhinchina amshanni discuss cheyabothunnamu. Ade meeru thumbnail chusunnaru. Postulu takkuva, poti ela. Ante abhyarthulu ee vidhanga ee potini edurukovali. Ee prapancham mottamlo success rate anedi oke oka amsham pai aadharapadi untundi. That is confidence. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయండి ఎంత చేయండి కాన్ఫిడెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇది రావాలి. నేను జాబ్ కొట్టగలను అనుకుంటే జాబ్ వస్తుంది. ఇంత తక్కువ నెంబర్లో నాకు జాబ్ వస్తుందా అంటే చాలా కష్టం. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ విధమైన మైండ్ సెట్ను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, అసలు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏముంటుందని కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తాను ఇక్కడ. ఫస్ట్, పోటీ తక్కువ, ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు, ఫోర్స్లు తక్కువగా ఉన్నప్పుడు డిఫాల్ట్గా పోటీ విపరీతంగా పడిపోతుందండి, పోటీ ఉండదు. సెకండ్, జనరల్గా రాసే అభ్యర్థులు, జనరల్గా ఏదో జాబ్స్ చాలా ఉన్నాయట కదా అని జనరల్గా రాసే అభ్యర్థులు అందరూ డ్రాప్ అయిపోతారు. అసలు వాళ్ళంతా పోటీలో, అసలు పోటీని ఎవరు అప్లై చేయడం కూడా సాధ్యం కాదు, చేయరు ఇంకా. సీరియస్ ఆస్పిరెంట్స్ కాదు, వెరీ సీరియస్, వెరీ వెరీ సీరియస్ ఉండే అభ్యర్థులు మాత్రమే మీకు పోటీలో ఉంటారు. మిగతా స్క్రాప్ అని తెలిపోతున్నారు. ఓన్లీ క్రీమ్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, వెరీ వెరీ సీరియస్గా ఉండే ఉంటారు. ఇందులో లాంగ్ టర్మ్, ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్, ఒక 3-4 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ కాలం నుంచి లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ ఇవ్వగలుగుతారు, మిగతా ఎవరు పోటీ ఇవ్వలేరు. ఇక ఇవి ప్రధానమైన అంశాలండి. కాబట్టి మనం వీటిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ విజన్తో, లాంగ్ టర్మ్ విజన్తో సీరియస్గా, వెరీ సీరియస్గా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ రాబోయే ఎగ్జామ్లో పోటీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం గమనిస్తే దేశ స్థాయిలో యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది, అన్ని రాష్ట్రాల వారు పోటీ పడుతుంటారు. అయినా ఆ ఒక్క పోస్ట్ కోసం పోటీ పడేవారు చాలా సీరియస్గా ఉంటారు, జాబ్ సాధిస్తుంటారు. మంచి ఎగ్జామ్లు అండి, ఫస్ట్ ర్యాంక్ పొందేవాడు అనుకోండి, ఈ ఫస్ట్ ర్యాంక్ పొందేవాడికి ఎలా ఉంటుంది అంటే 100 పోస్టులు ఉన్నా ఫస్ట్ ర్యాంక్ వాడికే వస్తుంది, 10 పోస్టులు ఉన్నా వాడికే వస్తుంది, 1 పోస్ట్ ఉన్నా వాడికే వస్తుంది, ఎందుకంటే వాడు టాప్ ర్యాంకర్. ఈ మైండ్ సెట్ మనకి ఉండాలి. అంటే వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది ఇక్కడ మీరు రూపకల్పన చేసుకున్నప్పుడు విజయం మీ వంత అవుతుంది. మరి దీనికి ఏం కావాల్సింది అంటే కాన్ఫిడెన్స్ కావాలి, వెరీ వెరీ కాన్ఫిడెన్స్. ఒక జాబ్ ఉండనివ్వండి, నష్టం లేదు, ఆ ఒక జాబు నాకు వస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ నీకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో ఎగ్జామ్ చూశాను, సింగిల్ డిజిట్ ఎగ్జామ్స్ ఉంటాయండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని ఉంటాయి ఎగ్జామ్స్, అవి ఎప్పుడు సింగిల్ డిజిటే, 110 లోపే ఉంటాయి. అలాంటి వాటికి పోటీ పడేవారు ఉంటారు, జస్ట్ ఒక 10,000, 20,000, 25,000 పీపుల్ రాస్తారు. అందులో ఉండే సింగిల్ డిజిట్ కోసమే పోటీ పడ్డప్పుడు వారి కాన్ఫిడెన్స్ మాత్రమే వారికి జాబ్ ఇస్తుంది. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చెప్తాను మీకు ఇక్కడ, ఇవి గుర్తుంచుకోండి, ఇది మీకు పోటీ ఇచ్చేవారు. నెక్స్ట్, ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ సక్సెస్ కావాలి అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్తో పాటుగా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా అవసరం అండి. ఈ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అలాగా ఉంటే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఈవెన్ ఐఐటి కోసం పోటీ పడే పిల్లలను చూడండి, ఐఐటి నేషనల్ వైడ్గా ఎన్ఐటి లాంటి సంస్థల్లో పోటీ పడేవారు ఎలా ఉంటారు అంటే చాలా తీవ్రంగా కృషి చేస్తారు, అక్కడ ఉండే నంబర్ చాలా తక్కువ. దేశ స్థాయి పోటీ అది, మనకు రాష్ట్ర స్థాయి పోటీ, పోస్టులు తక్కువ ఉన్నాయి వాస్తవమే, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక మొండి పట్టుదలతో, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో మనం ముందుకెళ్తే జాబ్ కొట్టే అవకాశం 99% కాదు 100% ఉంటుంది. దీనికి కావాల్సిన మళ్ళీ ఐమ్ రిపీటింగ్, కాన్ఫిడెన్స్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్తో పాటుగా సార్ హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఎంత చేసినా కూడా నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే జాబ్ రాదు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ ఏరియాలో కారు డ్రైవ్ చేయాలంటే కాన్ఫిడెన్సే చాలా కీలకం, ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా చేయలేడు. నేను ఈ వెహికల్ ఇలా మూవ్ చేయగలనే నమ్మకం ఉంటే మాత్రమే అతను డ్రైవ్ చేయగలుగుతాడు. అంటే కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ దెన్ హార్డ్ వర్క్. ఈ హార్డ్ వర్క్ నేర్చంటే స్మార్ట్ వర్క్ చేసుకోండి, ఇంకా హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ వైపు వెళ్ళండి. ఇది రిజల్ట్ ఇవ్వడంలో ప్రధానమైన మరొక అంశము, కాన్ఫిడెన్స్ అలాంగ్ విత్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తే
జాబ్ వచ్చే అవకాశాలు తగ్గిపోతున్నాయి. సార్ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను, అవి రాసుకోండి, అప్లై చేయండి. అన్ని కూడా ప్రిపరేషన్ కి సంబంధించిన అంశాలే. ఫస్ట్ థింగ్, ఇందులో టైం వేస్ట్ అనేది పక్కన చేయండి. టైం వేస్ట్ చేయొద్దు. చాలా మంది అభ్యర్థులు ఇంకా థింక్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. రోజు కూడా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు పెరుగుతాయా, ఇదొక క్వశ్చన్ మార్క్. పెరగచ్చు, పెరగకపోవచ్చు, ఎలా ఉన్నా మనం ఎగ్జామ్ రాస్తున్నాం అనేది మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. అది ఏదో ఎలాగా ఉండనివ్వండి. ఫార్చునేట్ థింగ్, ఒకవేళ జాబ్ సాడైననుకోండి, ఈ టైం నీకు కలిసి వస్తుంది. చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, తెలియకుండా టైం వేస్ట్ చేస్తున్నావు. వివిధ యూట్యూబ్స్ పైన ఫోకస్ చేయడం వల్ల నీ టైం విపరీతంగా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైం వేస్ట్ అనేది ప్రధానంగా పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో 1 సెకండ్ కూడా వేషణను ట్రై చేయకండి. నెక్స్ట్ సెకండ్ థింగ్, సిలబస్ కనుగుణంగా వెళ్ళండి. అకార్డింగ్ టు సిలబస్, సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్ పైన ఫోకస్ చేయండి. ప్రతి టాపిక్, ఏ టాపిక్ ని మొదలుపెట్టదు, సిలబస్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఫోకస్ చేసుకుంటూ చదవండి. నెక్స్ట్, వీటి ఆధారంగా చదివిన వాటిని వెరీ షార్ట్ నోట్స్ రూపొందించుకోండి. వెరీ షార్ట్ నోట్స్, షార్ట్ కాదు, వెరీ వెరీ షార్ట్. చాలా చిన్న బుక్, నేను చాలాసార్లు మీకు చెప్పాను, చిన్న హ్యాండ్ బుక్ ఉండాలి. ఎకానమిక్ స్పెషల్గా ఒక చిన్న హ్యాండ్ బుక్, 100 పేజీల హ్యాండ్ బుక్ నీ చేతిలో ఉంటే ఎకానమీకి నీవు 120+ సాధిస్తావు. బుక్ సైజ్ పెరిగింది అంటే సాధించలేము. వెరీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వెరీ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. దాంతోపాటుగా పక్కా టైం టేబుల్ మేనేజ్ అండి, పక్కా రైట్ టైం టేబుల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఇక్కడ టైం టేబుల్ అనేది ఏ రకంగా కూడా మిస్ కావద్దు. మీకు ఇక్కడ ఈ రైట్ ప్రాపర్ వేలో టైం టేబుల్ మేనేజ్ చేసుకోండి. రోజుకు ఎన్ని గంటలు చదువుతున్నాను, ఫస్ట్ థింగ్. అందులో జనరల్ స్టడీస్కి కేటాయించే టైం ఎంత, పేపర్ 2కి ఎంత, పేపర్ 3కి ఎంత, ఎగ్జాక్ట్ పక్కాగా ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. అది లేకపోతే నష్టపోయే అవకాశం చాలా కూడా. ఫైనల్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ సలహాలు వినకండి. ఎక్కువ సలహాలు, ఈ మధ్యకాలంలో సలహాలు ఎక్కువైపోయాయి. ఎక్కువ సలహాల జోలికి వెళ్ళొద్దు. అసలు ఈ సలహాలనే మీరు పాటించకండి, మీ విధానంలో మీరే ముందుకు వెళ్ళండి. సలహాలు ఈ ప్రపంచంలో రెండు చాలా ఈజియెస్ట్ థింగ్స్ అంట. ఒకటి సలహాలు ఇవ్వడము, రెండవది విమర్శించడము. కాబట్టి సలహాలు ఎవరైనా ఎలాగైనా ఇవ్వచ్చు, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఉంటే, ఆ సలహాలు వింటూ ఉంటే నువ్వు వింటూనే ఉంటావు. కాబట్టి సలహాలు అనేవి తగ్గించుకోండి, విన్నం తగ్గించుకోండి. నెక్స్ట్ క్రిటిసిజం వస్తుంది. అరే జాబ్ కొన్ని ఉన్నాయి, నీకు వస్తుందా క్రిటిసిజం, విమర్శ వస్తుంది, దాన్ని పరచుకోదు. గెలుపొందే వారిలో 100కి 100% ఈ రెండింటిని పరచుకోరు, విమర్శలు పట్టించుకోరు, అదేవిధంగా సలహాలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మనకంటూ ఒక ఓన్ ఐడియాలజీ ఉండాలి. నీ ఐడియాలజీ నిన్ను విజయానికి తీసుకెళ్తుంది. పక్క వాని అడ్వైస్ కొనవ్ అనుకోండి, అది వాడి విజయ స్టోరీ అండి, అతని యొక్క విజయం యొక్క స్టోరీ అది. నీ స్టోరీ ఎలా వేరే విధంగా ఉండొచ్చు. ఒకరు ఏమంటారు, మార్నింగ్ 4 o'clock to 8 o'clock బాగా చదువుతాను అంటాడు. మనకది అలవాటు ఉండకపోవచ్చు. మరొక వ్యక్తి మార్నింగ్ 7-8కి మేల్కొంటాడు, 8కి మేల్కొని 9-12 బాగా చదువుతాడు. ఎవరి ప్యాటర్న్ వారికే, డోంట్ కాపీ ఎనీ పర్సన్. అందుకే సలహాలు అత్యధికంగా వద్దు. ఏదైనా మీకు బెస్ట్ అనిపించినప్పుడు ఒక సలహా స్వీకరించండి. అదేవిధంగా క్రిటిసైజ్ కూడా పక్కన పెట్టండి. ఇవి రెండు పక్కన పెడితే నీ సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా వచ్చండి. మరీ లాస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రివిజన్. అనేక సార్లు రివిజన్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇందులో స్కోరింగ్ ఎక్కువ ఉన్న ఈకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇలాంటివి ఎక్కువ స్కోరింగ్ ఉన్న వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇక ఇది మీకు ఆటోమేటిక్గా ఈ ఉన్న కొద్ది పోస్ట్లోనే ఉద్యోగాన్ని తెచ్చి పడతాయి. ప్రధానంగా ఈ రివిజన్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ప్రీవియస్ బిట్స్, గత పరీక్షలో వచ్చిన బిట్స్, మన బుక్ ఉంది అల్లాడి పబ్లికేషన్లో మీకు చెప్పాను, 1984 నుంచి మొదలుకొంటే 2020 నాటి వరకు జరిగిన ప్రతి పరీక్షలోని ఎకానమీ బిట్స్ తీసుకొని మీకు ఏకంగా ఒక బుక్ రూపకల్పన చేసి రూపొందించాను. ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ అనేవి మీరు చేస్తూ ఉంటే క్వశ్చన్ ఇలా రావచ్చా, క్వశ్చన్ ఇలా ఉంటుందా అనే ఒక గొప్ప ఐడియాలజీ నీకు నువ్వే క్రియేట్ చేసుకోగలుగుతావు. కాబట్టి ప్రీవియస్ బిట్స్ ఆధారంగా మళ్ళీ రివిజన్ చేయండి. అదేవిధంగా రివిజన్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మన పబ్లికేషన్ అల్లాడి పబ్లికేషన్లో మీకు తెలుసు, అల్లాడి
ఏకంగా 5000 బిట్స్ తో కూడిన ప్రాక్టీస్ బిట్స్ కూడా బుక్ ఉంది. కాబట్టి ఈ ప్రీవియస్ బిట్స్ ను ప్రాక్టీస్ బిట్స్ ను ముందు పెట్టుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఒక టాపిక్ రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే పని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నీకు బిట్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇలా చేస్తే ప్రతి లైన్ సిలబస్ లో ప్రతి పాయింట్ ప్రతి లైన్ నీకు మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఎవరు ఆపుతారండి? ఎవరు? నోబడీ స్టాప్స్ యూ. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు సక్సెస్ రాకపోయినా భవిష్యత్తులో నువ్వు మంచి విజయాన్ని సాధిస్తావు. మనం అనుకున్న ఆ టాప్ ర్యాంక్ మనమే సాధించాలన్న దృఢమైన సంకల్పము, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. ఇక్కడ వేరే అవసరం లేదు. కాన్ఫిడెన్స్ విత్ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ స్మార్ట్ వర్క్, ఇలా ఇలా చేయండి, సక్సెస్ రేట్ డెఫినెట్గా వస్తుంది. దీంతో పాటు సార్ బుక్స్ ఎలా ఎకానమీకి నడుతున్నారు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు. నేను రీసెంట్లీగానే ఆ ఇండియన్ ఎకానమీ ఏపీపీఎస్సీ బుక్ రిలీజ్ చేశాను. దీని మీద చాలా మంది అభ్యర్థులు చాలా మంచిగా నాకు డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ విషయం ఏంటంటే సార్ ఇప్పుడు బుక్ రిలీజ్ చేశారు సార్, లాస్ అవుతారు సార్ అన్నారు. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ ఆల్ పీపుల్. అంటే మా శ్రేయస్సును మా మంచితనాన్ని అంటే మాకు మంచి అడ్వైస్ ఇవ్వడం అనేది దట్స్ వండర్ఫుల్ థింగ్ అండి. నేను దాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే నేను చాలా అంశాలను కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడాను. కొంతమంది బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వారికి వేకెన్సీలు ఉన్నవి, వారు కూడా ఎగ్జామ్ రాయాలి కదా, అలాంటి వారికి బుక్ చాలా యూజ్ అవుతుందండి. అందుకే నేను ఇంత ఇలాంటి సిచ్యువేషన్ కూడా బుక్ రిలీజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. నాటి మీకు గత వీడియోలు చూపించాను, ఇది బుక్ అండి, లేటెస్ట్గా రిలీజ్ చేసిన 2021 బుక్. దీంతో పాటుగా మీకు ఆత్మనిర్భర్ భారత్ అండ్ బడ్జెట్ కూడా మీకు రూపకల్పన చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చాలా అంశాలు ఏంటి అంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉండొద్దండి. కొన్ని మనకు వెల్ఫేర్ ఆస్పెక్ట్లో కానీ సొసైటీకి ఏదైనా సంథింగ్ ఇవ్వడం అనే ఆస్పెక్ట్లో కానీ ఉంటుంది. కాబట్టి మీరు చాలా వరకు నాకు చాలామంది నాతో ఫోన్లో మాట్లాడారు, నేను రియల్లీ ఐ హ్యాపీ. ఇది మీకు చెప్దామని నేను అసలు ఈ వీడియో చేశాను. అలా చెప్తున్నప్పుడు ఇది కొద్దిగా కోట్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఇంకెవరైనా బుక్స్ కావాలనుకునేవారు నేరుగా మన పబ్లికేషన్లో మీకు తెలిసిందే ఇలా టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇండియన్ ఎకానమీ బుక్ కూడా ఉంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ బుక్ ఉంది, ఏపీ స్టేట్ ఎకానమీ బుక్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా ఏపీ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ బుక్ రెడీ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ బిట్స్ తెలంగాణకి సపరేట్గా ఏపీ సపరేట్గా రిలీజ్ అవుతున్నవి, ఇలా అవుతున్నవి. ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ తగ్గకండి, తగ్గకండి. అంటే సార్ జాబ్ వస్తుందా, ఆ క్వశ్చన్ రావద్దు. ఆ క్వశ్చన్ వచ్చింది అంటే నీ యొక్క అంటే ఆటోమేటిక్గా నీకు నువ్వు బై డిఫాల్ట్ నీకు నువ్వే డైల్యూట్ అవుతున్నట్టు మీన్. కాబట్టి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా నోటిఫికేషన్లో ఎక్కువ ఫోర్స్ పెడితే సాధించవచ్చు కదా అనే లాంగ్ విజన్తో ఉండండి. దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న చిన్న అవరోధాలు మనల్ని బాగా డిప్రెస్ గురి చేస్తాయి. అలా డిప్రెస్ అవ్వకండి. ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా ముందడుగు వేయండి. వెంటనే డైవర్ట్ అవ్వకండి వేరే వాటిపై డీవియేట్ కావడము. సార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నామని కొంతమంది ఫోన్ చేస్తుంటే బాధ అనిపిస్తుంది అంటే రియల్గా. అంటే ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నవి, పోస్టుల సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనే ఊహాగానాలు ఉన్నవి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ మంచిగా రావచ్చు అనేది ఉంది. ఏది ఏమైనా పొలిటికల్ స్టంట్స్ ఉంటాయండి, ఎలక్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా అయినా కూడా ఆ ఎలక్షన్ టైం నాటికైనా మనకు మంచి వే నోటిఫికేషన్ ఇచ్చి మంచి వేకెన్సీలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా అందరు వెళ్ళిపోతారు. కాబట్టి కొద్దిగా పేషెన్స్తో ఉండండి. అలా ఉండప్పుడు సక్సెస్ వస్తుంది అన్నమాట. ఈ ప్రపంచంలో ఓపికతో ఉన్నవాడు ఖచ్చితంగా విజయం సాధించడం జరిగింది. చాలా చాలా స్టోరీ చదివా నేను, చాలా ఆటోబయోగ్రఫీస్ బయోగ్రఫీ చదివితే అలా కనబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా చాలా ప్లెజెంట్గా కూల్ మైండెడ్తో నేను జాబ్ సాధిస్తానన్న ఒక దృఢమైన సంకల్పంతో ఉండండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీ సక్సెస్కి నా వంతు సహాయం కూడా మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.